సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సైకర్ అండ్ మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో హాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్తో పాటు హాలీవుడ్ మూవీ అప్డేట్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో బాక్సాఫీస్తో పాటు మూవీ అప్డేట్స్ చెప్పడం వల్ల ఈ వీడియో కాస్త లెంతీగా అయితే ఉంటుంది. ఇంకా కింద డిస్క్రిప్షన్లో టైం స్టాప్ పెట్టించాను. సో మీరు బాక్సాఫీస్ చూడాలంటే బాక్సాఫీస్ చూడొచ్చు, లేకపోతే అప్డేట్స్ చూడాలంటే అప్డేట్స్ అయితే చూడొచ్చు, లేకపోతే రెండు చూడాలంటే మొత్తం వీడియో అంటే చూసేయచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆ వీడియో స్టార్టింగ్లోనే మనం బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ బాక్సాఫీస్లో ఫస్ట్ మూవీ వచ్చేసి సూపర్ మారియో బ్రోస్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 100 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ వన్ పాయింట్ వచ్చేసి 200 మిలియన్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే డొమెస్టిక్ గ్రాస్లో 518 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1.159 బిలియన్స్ అయితే కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. ఇంకా ఈ మూవీ తన యొక్క లాంగ్ రన్ టైంలో 1.5 బిలియన్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిర్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 90 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ అవన్ పాయింట్ వచ్చేసి 50 మిలియన్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే డొమెస్టిక్ గ్రాస్లో 50.2 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 84.9 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అండ్ క్రిటిక్స్ దగ్గర ఈ మూవీ సూపర్ హిట్గా అయితే నిలిచింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి రెన్ఫీల్డ్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 65 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ అవన్ పాయింట్ వచ్చేసి 100 to 120 మిలియన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీ తన యొక్క డొమెస్టిక్ గ్రాస్లో 17 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్గా 24 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్గా అయితే నిలిచింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ద పోప్స్ ఎగ్జార్సిస్ట్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 18 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ అవన్ పాయింట్ వచ్చేసి 36 మిలియన్. ఈ మూవీ తన యొక్క డొమెస్టిక్ గ్రాస్లో 90 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 66.2 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా అయితే నిలిచింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి జాపనీస్ యానిమ్ మూవీ అయిన సుజుమే మూవీ. ఈ మూవీ బడ్జెట్ అండ్ బ్రేక్ ఈవెన్ అండ్ డొమెస్టిక్ గ్రాస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రజెంట్ ఈ మూవీ తన యొక్క బాక్సాఫీస్ దగ్గర 319.6 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి డంజన్స్ అండ్ డ్రాగన్ హానర్ అమంగ్ ద థీవ్స్. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 150 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ అవన్ పాయింట్ వచ్చేసి 280 మిలియన్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే తన యొక్క డొమెస్టిక్ గ్రాస్లో 92 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా 203.6 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వడానికి ఇంకా 77 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయాలి. ఇంకా ప్రజెంట్ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద పెర్ఫార్మెన్స్ అయితే ఏం చూపించట్లేదు. ఎందుకంటే గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 3 అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా మార్వెల్ మూవీకి ఎక్కువ స్క్రీన్స్ అవడంతో ఈ మూవీకి స్క్రీన్స్ అయితే తగ్గిపోయాయి. ఇంకా దాంతో పాటు ఈ మూవీకి అయితే పెద్దగా కలెక్షన్స్ కూడా ఏమీ రావట్లేదు. సో పెట్టిన బడ్జెట్ అయితే రీచ్ అయ్యగానే బ్రేక్ ఇవన్నీ ఈ మూవీ టచ్ చేసే అవకాశం లేదన్నట్టుగా మనకైతే తెలుస్తోంది. ఈ విధంగా చూసుకుంటే ఈ మూవీ ఫ్లాప్ అయినట్టు కాదు, అలానే ఈ మూవీ హిట్ అయినట్టు కూడా కాదు. ఫ్లాప్ కి క్లీన్ హిట్ కి మధ్యలో ఈ మూవీ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాన్ విక్ చాప్టర్ 4 మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 100 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ వన్ పాయింట్ వచ్చేసి 220 మిలియన్. ఇంకా ఈ మూవీ దాని యొక్క డొమెస్టిక్ గ్రాస్లో 180 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 406 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈవిల్ డెడ్ 5 ఈవిల్ డెడ్ రైజ్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 15 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ అవన్ పాయింట్ వచ్చేసి 25 to 30 మిలియన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీ పట్టుకే తన యొక్క డొమెస్టిక్ గ్రాస్లో 54.1 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 114.8 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. సో ప్రజెంట్ ఈ మూవీ తన యొక్క లాంగ్ రన్ టైంలో 130 to 150 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి గైరిచి డైరెక్షన్లో వచ్చిన ద కోవెనెంట్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 55 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ అవన్ పాయింట్ వచ్చేసి 90 to 100 మిలియన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీ యొక్క డొమెస్టిక్ గ్రాస్ మీద ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 15.1 మిలియన్ అయితే కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్గా అయితే నిలిచింది. నెక్స్ట్ వన్ వచ్చేసి సిసు మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 6.6 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ అవన్ పాయింట్ వచ్చేసి 10 to 12 మిలియన్. ఈ మూవీ తన యొక్క డొమెస్టిక్ గ్రాస్లో 5.6 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ యొక్క బాక్సాఫీస్ వచ్చేసి 7.9 మిలియన్. ఇంకా ఈ మూవీ ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ తన యొక్క బ్రేక్ అవన్ పాయింట్ని కలెక్ట్ చేసి క్లీన్ హిట్గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా బాక్సాఫీస్లో లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ వచ్చేసి గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 3 మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 250 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ అవన్ పాయింట్ వచ్చేసి 650 మిలియన్. ఈ మూవీ తన యొక్క డొమెస్టిక్ గ్రాస్లో 140 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ తన యొక్క వరల్డ్ వైడ్గా 282 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ప్రజెంట్ ఈ మూవీ రిలీజ్ అయ్యి జస్ట్ 3 డేస్ అయ్యింది. ఇంకా ఫస్ట్ 3 డేస్లో ఈ మూవీ మన ఇండియాలో ఆల్మోస్ట్ 24 crores అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అదేవిధంగా ఈ మూవీ తన యొక్క ఓపెనింగ్ డేన 48.2 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ప్రజెంట్ ఈ మూవీ రిలీజ్ అయ్యి జస్ట్ 3 డేస్ అయ్యింది అండ్ క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ దగ్గర నుండి కూడా ఈ మూవీకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఈ మూవీ తన యొక్క బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి 7 to 10 డేస్ అయితే పడుతుందని నాకైతే అనిపిస్తుంది. ఇంకా దాంతో పాటు ఈ మూవీ తన యొక్క లాంగ్ రన్ టైంలో 1.1 బిలియన్ వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది. సో ప్రజెంట్ నేను ఇంకా ఈ మూవీ అయితే చూడలేదు. సో చూసిన తర్వాత ఈ మూవీ యొక్క రివ్యూ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఇక్కడితో బాక్సాఫీస్ రిపోర్ట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా ఇప్పుడు హాలీవుడ్ మూవీ అప్డేట్స్ గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పుడు మూవీ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ అప్డేట్స్లో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బ్లేడ్ మూవీకి సంబంధించింది. సో ఈ అప్డేట్ ప్రకారం ప్రజెంట్ మనకి ఫారెన్లో
రైట్ స్ట్రైక్ అయితే జరుగుతుంది. సో దానివల్ల ఈ మూవీకి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని షట్ డౌన్ అయితే చేశారు. ఎప్పుడైతే ఈ రైటర్ స్ట్రైక్ అయితే క్లోజ్ అవుతుందో అప్పుడు ఈ ప్రొడక్షన్ వర్క్ ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తామని ఈ మూవీ టీమ్ ఆఫీషియల్గా అనౌన్స్ అయితే చేసింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి లూకీ సీజన్ 2 కి సంబంధించింది. ఈ అప్డేట్ ప్రకారం లూకీ సీజన్ 2 అయితే మనకి అక్టోబర్లో రిలీజ్ అవుతుందని మనకి ప్రజెంట్ కొంత న్యూస్ అయితే వస్తుంది. ఇంకా దాంతోపాటు ఈ సిరీస్ సంబంధించి ఫస్ట్ ట్రైలర్ అనేది మనకి ఈ మంత్ ఎండింగ్ లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో కానీ ఈ సిరీస్ సంబంధించి ఫస్ట్ ట్రైలర్ అయితే మనకి రాబోతుందని కొంత న్యూస్ అయితే వస్తుంది. ఇంకా అదేవిధంగా లూకీ సీజన్ 2 లో మనకి క్యాంగ్ క్యారెక్టర్ అయితే ఉండబోతున్నారు. ఇంకా క్యాంగ్ క్యారెక్టర్ లో కూడా మనకి జాయింట్ మేజర్స్ అయితే నటిస్తున్నారు. ఇంకా ప్రజెంట్ లూకీ సీజన్ 2 తర్వాత క్యాంగ్ క్యారెక్టర్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని కాస్త హోల్డ్ లో పెట్టామని మార్వెల్ స్టూడియోస్ నుంచి కొంత రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇదంటే ఎందుకు జరుగుతుందంటే జాయింట్ మేజర్స్ మీద ప్రజెంట్ కొంత కాంట్రవర్సీ అయితే జరుగుతుంది. ఈ కాంట్రవర్సీ కనుక ఇంకా ఎక్కువ అయితే క్యాంగ్ క్యారెక్టర్ ని రీకాస్ట్ చేయడానికి ఎంసీయూ ప్లాన్ చేస్తుందని ఎంసీయూ నుండి కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఈ కాంట్రవర్సీ కనుక క్లోజ్ అయిపోతే జొనాటా మేజర్స్ క్యాంగ్ రోల్ అయితే నటిస్తారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో వస్తున్న శాండ్మాన్ యూనివర్స్ లోనే డెడ్ బాయ్ డిటెక్టివ్స్ కూడా ఉంటుందని నీల్ గేమన్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. ఇంకా శాండ్మాన్ సీజన్ 2 డెడ్ బాయ్ డిటెక్టివ్స్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో గ్యాలక్టస్ క్యారెక్టర్ కి ఆంటోనియో బ్యాండరాస్ అయితే వాయిస్ ఇస్తున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ పార్ట్ 1 మూవీకి సంబంధించి ఒక న్యూ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా దాంతో పాటు ఈ మూవీ యొక్క రన్ టైమ్ వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంటుందని వాళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు. సో ప్రీవియస్గా వచ్చిన యానిమేషన్ మూవీస్ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే మహా అయితే 1.5 hours కానీ 1 hour 45 minutes కానీ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే యానిమేషన్ మూవీస్ లో స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ అయితే లాంగెస్ట్ రన్ టైమ్ మూవీ అని మనకైతే అర్థమవుతోంది. ఇంకా ఈ మూవీ అయితే మనకి జూన్ 2nd వరల్డ్ వైడ్ గా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయితే అవుతోంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్వీట్ 2 సిరీస్ సంబంధించింది. ఇంకా రీసెంట్ గానే సీజన్ 2 అయితే వచ్చింది. సీజన్ 2 అండ్ సీజన్ 1 సంబంధించిన రివ్యూ అనేది మన ఛానల్లో అవైలబుల్గా అయితే ఉండవు. సో చూడబట్టి వెంటనే చూసేయండి. సీజన్ 2 చూసిన తర్వాత సీజన్ 3 రాదేమో, క్యాన్సిల్ చేసేస్తాడేమో అని నేనైతే అనుకున్నాను. కానీ సీజన్ 3 అయితే వస్తుంది. ఇక ఇది ఫైనల్ సీజన్ కి అయితే రాబోతుంది. ఇంకా డీసీ యానిమేటెడ్ మూవీ యూనివర్స్ లో రాబోతున్న జస్టిస్ లీగ్ వార్ వరల్డ్ మూవీ ఆర్ఐటర్ అయితే ఉండబోతుందని మూవీ టీమ్ ఆఫీసర్ గా కన్ఫర్మ్ అయితే చేసింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బ్లాక్ సూపర్ మ్యాన్ మూవీ మీద ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం బ్లాక్ సూపర్ మ్యాన్ మూవీ అయితే వస్తుంది, కాకపోతే కాస్త టైం అయితే పడుతుందని జేమ్స్ గన్ కన్ఫర్మ్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్లాష్ మూవీ నుండి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 220 million అని ఈ మూవీ టీమ్ అయితే ఆఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేసింది. ఇంకా దాంతోపాటు డీసీ మూవీస్ లో ఎక్కువ బడ్జెట్ కూడా ఈ మూవీకి అయితే పెట్టారు. ఇంకా ఈ మూవీ స్టార్ట్ అయిన 10 to 15 minutes లోనే వండర్ ఉమెన్ యొక్క కేమ్ అయితే ఉండబోతుందని గ్యాల్గడత్ అయితే ఆఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేసింది. ఇంకా దాంతోపాటు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా జూన్ 16th అయితే రిలీజ్ అవుతుంది. మన ఇండియాలో 1 day బిఫోర్ అంటే జూన్ 15th ఈ మూవీ మన ఇండియాలో రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 2004 లో వచ్చిన డాజ్ బాల్ మూవీకి సీక్వెల్ అయితే రాబోతుంది. ఇంకా ప్రజెంట్ ఈ సీక్వెల్ సంబంధించిన స్క్రిప్ట్ ని జార్డన్ వ్యాండీరా అయితే రాస్తోంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ 6 నుండి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం ఈ మూవీ యొక్క వర్కింగ్ టైటిల్ వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ 6 బ్లడ్ లైన్స్. ఇంకా ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ అనేది జూలై 2 సెప్టెంబర్ లో జరుపుకుని నెక్స్ట్ ఇయర్ లో ఈ మూవీని రిలీజ్ చేసే ప్లాన్ లో ఈ మూవీ టీమ్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మార్టల్ కాంబాట్ 2 మూవీకి సంబంధించింది. ఈ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో జానీ కేజ్ క్యారెక్టర్ కి కాల్ ఉర్బన్ ని తీసుకుంటున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి లైన్స్ గేట్ స్టూడియోస్ కోసం ఒలివర్ పార్క్ బ్లేయర్ విచ్ మూవీ ప్రాజెక్ట్ ని రిబూట్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ ఇయర్ లో షూటింగ్ స్టార్ట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వానా బ్రదర్స్ అయితే బగ్స్ బన్నీ క్యారెక్టర్ ని పేస్ చేసుకుని ఒక లైవ్ యాక్షన్ మూవీని డెవలప్ చేస్తున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. ఇంకా దీనికి సంబంధించిన ఆఫీషియల్ డీటెయిల్స్ అయితే మనకి త్వరలోనే రాబోతున్నాయి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. మై టైమ్ టు సైన్ అనే రిపోర్టర్ ఈ విధంగా అయితే చెప్పాడు, సోనీ వాళ్ళు స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ని ఈ ఇయర్ లో ఇవ్వబోతున్నారని తన అయితే చెప్పాడు. ఇంకా సోనీ వాళ్ళు ఈ ఇయర్ లోనే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ ను కూడా వీళ్ళు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని తనైతే చెప్పాడు. ఇంకా తను ఈ విధంగా అయితే పోస్ట్ చేశాడు, ఈ మూవీ ఆగస్ట్ 28, 2025 రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని తనైతే చెప్పాడు. ఇంకా హాలీవుడ్ అప్డేట్ లో లాస్ట్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి ఫ్యాంటాస్టిక్ 4 మూవీకి సంబంధించి కొన్ని క్యాస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు దాని గురించి మనం డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. ఇంకా ముందుగా ఈ మూవీలో మిస్టర్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ కి ఆడమ్ డ్రైవర్ ని తీసుకుంటున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. ఇంకా ఆడమ్ డ్రైవర్ కూడా మిస్టర్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ చేయడానికి తను ఆల్మోస్ట్ ఓకే చెప్పినట్టు కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. లాస్ట్ గా ఈ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ ని మనం డాక్టర్ సైన్స్ 2 మూవీ అయితే మనం చూసాము. ఇంకా ఈ క్యారెక్టర్ ని జాన్ క్రిసెన్స్ కి అయితే ప్లే చేశారు. చాలా మంది మూవీ చూసిన తర్వాత ఫ్యూచర్ ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో మిస్టర్ ఫ్యాంటాస్టిక్ గా జాన్ క్రిసెన్స్ కి క్యాస్ట్ చేయమని చాలా మంది రిక్వెస్ట్ అయితే చేశారు మార్వెల్ ని. ఇంకా జాన్ క్రిసెన్స్ కి కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా అయితే చెప్పాడు, తనకి గనక ఎంసీయూ నుండి కాల్ వస్తే ఖచ్చితంగా తను మళ్ళీ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ రోల్ లో కనిపిస్తానని తనైతే చెప్పారు. ఇంకా దాని తర్వాత మార్వెల్ ఈ విషయం అయితే కన్ఫర్మ్ చేసింది, ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో మిస్టర్ ఫ్యాంటాస్టిక్ గా జాన్ క్రిసెన్స్ కి కాకుండా వేరే యాక్టర్ ని తీసుకుంటున్నట్టు మార్వెల్ స్టూడియోస్ అయితే కన్ఫర్మ్ అయితే చేశాయి. నా పరంగా చెప్పాలంటే
మిస్టర్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ కి అడమ్ డ్రైవర్ అయితే అసలు సూట్ అయితే అవడు, చాలా వర్స్ట్ క్యాస్టింగ్ అని నేను అయితే చెప్తాను. ఇంకా మిస్టర్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ అయితే కాస్త సన్నగా కాస్త పొడుగ్గా అయితే ఉంటుంది. ఆ క్యారెక్టర్ కి జాన్ క్రిసన్స్ కి అయితే చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు, తను కూడా కాస్త సన్నగా అండ్ పొడుగ్గా అయితే ఉంటాడు. ఇంకా దాంతో పాటు మిస్టర్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ కి అయితే పర్ఫెక్ట్ గా సూట్ అయితే అవుతాడు. ఇంకా అడమ్ డ్రైవర్ గురించి మరుంటే అడమ్ డ్రైవర్ కి మంచి ఫిట్ బాడీ అయితే ఉంటుంది, కానీ మరీ అంత పొడుగ్గా అయితే ఉండడు, మరీ సన్నగా అయితే ఉండడు, కాస్త లావుగా కాస్త బొడ్డుగా ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తాడు. ఇంకా దాంతో పాటు మిస్టర్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ లో అడమ్ డ్రైవర్ ను ఊహించుకోవడం కూడా కాస్త వీడ్ గా అయితే ఉంటది. దాంతో పాటు అడమ్ వార్లాక్ కూడా హీరోగా అయితే సూట్ అవ్వడు, కానీ యాంటీ విలన్ గా యాంటీ హీరోగా ఆ టైప్ ఆఫ్ రోల్స్ లో తనైతే పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. ఇంకా దీని తర్వాత సూసన్ స్టామ్ క్యారెక్టర్ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఈ క్యారెక్టర్ కి మార్గట్ రోబిన్ ని తీసుకుంటున్నట్టు కొంత న్యూస్ అయితే వస్తుంది. ఇంకా సూసన్ స్టామ్ క్యారెక్టర్ తర్వాత హ్యూమన్ టార్చ్ క్యారెక్టర్ కి పాల్ మస్కెల్ ని తీసుకుంటున్నట్టుగా కొంత న్యూస్ అయితే వస్తుంది. ఇంకా రీసెంట్ టైమ్స్ లో క్రిస్ అండ్ థీవ్స్ అయితే కన్ఫర్మ్ చేసారు, తనను గనక మళ్ళీ హ్యూమన్ టార్చ్ గా తీసుకుంటే తను ఖచ్చితంగా నటిస్తానని తనైతే చెప్పాడు. సో ఈ విధంగా చూసుకుంటే ఫ్యూచర్ లో రాబోయే సీక్రెట్ వార్స్ మూవీలో క్రిస్ ఎవన్స్ ని మళ్ళీ మనం హ్యూమన్ టార్చ్ గా చూసే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇంకా దీని తర్వాత టింగ్ క్యారెక్టర్ కోసం ఒక జీవిస్ యాక్టర్ ని వెతుకున్నట్టు మనకైతే తెలుస్తుంది. ఇంకా ఈ యాక్టర్ అయితే మేల్ అండ్ ఫీమేల్ రెండిట్లో ఎవరైనా పర్లేదు అన్నట్టుగా ఎంసీ అయితే చూస్తోంది. షాక్ అయ్యారా? ఇంకా ప్రజెంట్ అయితే ఎంసీయూ టింగ్ క్యారెక్టర్ ని జెండర్ స్వాప్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా కొంత న్యూస్ అయితే వస్తుంది. సో ఇప్పటికే బ్లాక్ విడో మూవీలో మనకి టాస్క్ మాస్టర్ ని జెండర్ స్వాప్ అయితే చేసి మేల్ ని ఫీమేల్ అయితే చూపించారు. ఇంకా ఇప్పుడు కనుక ఈ టింగ్ క్యారెక్టర్ ని మేల్ నుండి ఫీమేల్ లోకి మార్చేసి జెండర్ స్వాప్ చేస్తే మాత్రం నేనంత వర్స్ డిసిజన్ ఇంకేమీ ఉండదని నేనైతే చెప్తాను. ఒకవేళ టింగ్ క్యారెక్టర్ ని జెండర్ స్వాప్ చేస్తే మాత్రం నానంత వర్స్ ఏముండదు, ఇంకా ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ అయితే చేయరు. ఈ టింగ్ క్యారెక్టర్ ప్లే చేయడానికి మేల్ యాక్టర్ దొరికితే పర్లేదు, కానీ ఫీమేల్ యాక్టర్ దొరికితే మాత్రం ఇంకా మనమైతే ఏం చేయలేము. ఇంకా నాకైతే మార్వెల్ అయితే ఇలాంటి వర్స్ డిసిజన్ తీసుకోదని నాకైతే అనిపిస్తుంది, మీరేమనుకున్నారు కింద కామెంట్ తెలియజేయండి. సో ఇంకా ఇక్కడతో ఈ వీడియో అయితే కంప్లీట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.